చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కడపల్లి వద్ద ఆదివారం రాత్రి కారు అదుపు తప్పి గోడను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన యువకులు కుప్పానికి చెందిన ప్రముఖ లాయర్ నటరాజ్ కుమారుడు, మరొకరు రైల్వే రాధా కుమారుడు, డీకే పల్లి సచివాలయం ఉద్యోగి భరత్గా గుర్తించారు. గాయపడిన యువకుడిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. Sir,